ఈ సంవత్సరం మంచి వర్షాలు కురవడంతో మన రాష్ట్రంలో పంట సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ నేపథ్యంలో రైతులు వరి, పత్తి, మొక్కజొన్న, మిరప వంటి వివిధ రకాల పంటలలో నత్రజని సంబంధిత ఎరువులైన యూరియా, అమోనియా మరియు కాంప్లెక్స్ ఎరువులైన 20-20-013, 28-28, 19-19-19, 10-26-26, 14-35-14 వంటి ఎరువులను మోతాదుకు మించి విచక్షణ రహితంగా వేయడం చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా యూరియా ధర తక్కువగా ఉండడం వలన దీని వినియోగం ఎక్కువగా రైతులు చేయడం జరుగుతుంది. దీనివల్ల నేల కాలుష్యం, వాతావరణ కాలుష్యం, చీడపీడల వల్ల పంట నష్టమే కాకుండా సాగు ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో మోతాదుకు మించి నత్రజని, భాస్వరం ఎరువులను వేయడం వల్ల జరిగే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వరి వంటి పంటలలో ఎక్కువగా యూరియాను వేయడం వలన పంట ముదురాకుపచ్చ రంగులోనికి మారుతుంది. అంతేకాకుండా కాండం సన్నగా మారి పైరు ఏపుగా పెరగడం వల్ల వర్షాలకు, గాలులకు కింద పడిపోవడం జరుగుతుంది. పంట ముదురు ఆకుపచ్చ రంగులోనికి మారి పత్రాలు మరియు కాండం రసభరితంగా మారడం వల్ల బ్యాక్టీరియా, ఆకుయండు తెగులు, అగ్గి తెగులు, పాంపొడ తెగులు, ఆకుచుట్టు పురుగు, సుడిదోమ, మోగి పురుగు ఎక్కువగా ఆశించడం జరిగి, మళ్ళీ వాటి నివారణకు పురుగు మరియు తెగులు మందులను వాడడం వల్ల పంట ఖర్చు పెరిగిపోతుంది. మోతాదుకు మించి యూరియాను వేయడం వల్ల పిలకలు విపరీతంగా వేయడం మరియు కంకులు లేని పిలకల సంఖ్య పెరిగి పంట దిగుబడి తగ్గుతుంది. అంతేకాకుండా ఆకులలో, గింజలలో ఇనుపధాతు లోపాలను మనం ఎక్కువగా గమనించవచ్చు అనే విషయాన్ని శాస్త్ర పరిశోధనలు చెప్తున్నాయి. మన రాష్ట్రంలో చాలా వరకు నేలలో భాస్వరం సమృద్ధిగానే ఉంది. కానీ ఈ భాస్వరం భూమిలో మొక్కకు లభ్యమయ్యే స్థితిలో లేదు. కావున రైతులు వరిలో మొత్తం భాస్వరం చివరి దమ్ములో వేసుకోవాలి. పైపాటుగా భాస్వర సంబంధిత ఎరువులైన డిఏపి, 20-20-28-28 వంటి కాంప్లెక్స్ ఎరువులను ఎట్టి పరిస్థితులలో వేయరాదు. ఎక్కువ మోతాదులో భాస్వరం ఎరువులను పైపాటుగా వేయడం వల్ల జింకు మరియు ఇనుపధాతులతో చర్య పొంది నేలలో స్థిరీకరించబడి మొక్కకు లభ్యమై కాకుండా ఉండడం వలన మొక్కలలో జింకు మరియు ఇనుపధాతు లోప లక్షణాలు కనబడతాయి. దీని నివారణకు రైతులు మళ్ళీ ఈ జింకు, ఇనుము వంటి సూక్ష్మ మూలకాలను పైపాటుగా పిచకారీ చేయడం వల్ల సాగు ఖర్చు పెరుగుతుంది. పత్తి, మిరప మరియు వరి పంటలు పంట మధ్యకాలంలో ఉన్నాయి. కావున 2వ లేదా 3వ దఫాగా సుమారు సగం నుండి 1 సంచి యూరియా మరియు 15-20 కిలోల పొటాష్ ఎరువులను వినియోగిస్తే సరిపోతుంది. పత్తి, మిరప వంటి అన్ని ఆరుతడి పంటలలో మోతాదుకు మించి యూరియాను ఎక్కువగా వేయడం వల్ల పంట యొక్క శాకీయ దశ పరిధి పెరిగి పంట ఏపుగా పెరుగుతుంది. అదేవిధంగా పూత దశ పరిధి తగ్గుతుంది. పూత కాయ సంఖ్య తగ్గి చివరకు దిగుబడి తగ్గిపోవడమే గాక పంటలు చీడపీడలు రావడానికి అనువుగా తయారవుతాయి. కావున రైతులు కేవలం నత్రజని ఎరువులైన యూరియాను మాత్రమే ఎక్కువగా వాడకుండా పొటాష్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, బోరాన్, ఇనుము, జింకు, మ్యాంగనీస్ వంటి స్థూల మరియు సూక్ష్మ పోషకాలను సమతుల్యంగా వాడుకోవాలి. ఇలాంటి మరిన్ని వ్యవసాయ మరియు అనుబంధ రంగాల గురించి వీడియోలు చూడాలంటే ఈ కింద తెలుపబడిన రైతుబడి అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో రైతులకు ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి.